నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో గుడ్ వర్క్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభమైంది. గుడ్ వర్క్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వార్డు నెంబర్ 54 సినిమా నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాకు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డైరెక్టర్ మల్లికార్జున, నిర్మాత బాలసుబ్రహ్మణ్యం మొదటి షాట్ కు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమా ముఖ్య ఉద్దేశం యువత రాజకీయాల్లోకి రావాలనే స్టోరీస్తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో కథానాయకుడిగా వెంకటేశ్వరపురంకు చెందిన ప్రసాద్, కథానాయికగా వాసంతి నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డోర్నల్ హరిబాబు సహాయ నటులు పాల్గొన్నారు. అందరి పాత్రికేయులకి నా నమస్కారాలు. సో ఈ వార్డ్ నెంబర్ 54 నా మొదటి సినిమా. సో ముందు సినిమాకు వెళ్లే ముందు అసలు ఒక చిన్న జర్నీ నాది లైఫ్లో ఎలా స్టార్ట్ చేసామంటే, నేను 9th క్లాస్లో ఉన్నప్పుడే నాటకాలంటే నాకు చాలా ఇష్టం. టౌన్ హాల్లోనే ఒక చిన్న ప్రదర్శన చేసాం అప్పట్లో 10th, అది మంచి పేరు వచ్చింది. అక్కడ నుండి ఒక చిన్న ప్యాషనేట్ ఉండేది. యాక్చువల్గా నా ప్రొఫెషన్ వచ్చి సాఫ్ట్వేర్. అప్పటి నుండి సాయిబాబు, మన సాయిబాబు ఊళ్ళో చిన్న చిన్న వేషాలు వేసేవాడిని, ఏదో సాయిబాబా వేషం అట్లా చేసేవాడిని. అలా ఒక చిన్న జర్నీ స్టార్ట్ చేశాను. ఆ ప్యాషన్ అనేది అలాగే ఉంది. ఒక మంచి టైం కోసం వెయిట్ చేశాను, ఏదైనా మంచి కథ దొరుకుతుందేమో. ఎప్పటికైనా ఒక డైరెక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, అలాగే ఏదో యాక్టర్గా ఒక చిన్న ప్రదర్శన చేయాలని చెప్పేసి ఆశ ఉండేది. అది దేవుడి దయ వల్ల, అలాగే మీ అందరి సహకారం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నేను ఈరోజు ఇలా ముందుకు రావడానంటే, నిలబడ్డానంటే ప్రతి ఒక్కరూ నా వెనక ఉండి సపోర్ట్ చేసి, మీరు ముందుకు వెళ్ళండి, మీ దగ్గర మేము సైన్యంలాగున్నా అని చెప్పి ధైర్యం ఇవ్వడం వల్ల ఒక కొంచెం చిన్న ప్రయత్నంలాగా దీన్ని మొదలుపెట్టాం. అలాగే నాది ప్రొడక్షన్ స్టూడియో ఒకటి స్టార్ట్ చేశాను, గుడ్ వర్క్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ మన నెల్లూరులో ప్రతి ఒక్కరూ సినిమా ప్యాషనేట్స్ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు మూవీ తీయాలని ఉన్నారు. కానీ వాళ్ళు ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ముందుకు కదలలేకపోతున్నారు. అటువంటి వారికి మా గుడ్ వర్క్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం, వాళ్ళు డబ్బింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, డిఐ కానీ, వాళ్ళు హ్యాపీగా వచ్చి ఇక్కడ చేసుకొని వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి, ముందుకెళ్ళాలి అనే ప్యాషనేట్తో నేను దాన్ని మొదలుపెట్టాను. అలాగే మొత్తం కమర్షియల్గా వెళ్లకుండా వాళ్ళ స్టోరీతో వచ్చిన హ్యాపీగా అద్భుతంగా తీసుకోవచ్చు. అలాగే చాలామంది పేద కళాకారులు ఉన్నారు, అలాగే చాలామంది నెల్లూరులో మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ రావాలి. అలాగే ఇక్కడ నెల్లూరు నుండి ఒక మూవీ తీయడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, అందరం కలిసి వర్క్ చేయొచ్చు అని ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలని చెప్పేసి మొదలుపెట్టాం. దేవుడి దయ వల్ల ప్రతి ఒక్కరి దగ్గర మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మీడియా మిత్రులు కానీ, పాత్రికేయులు కానీ, ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా స్పందించారు. మొదటి మాటలోనే, నా మొదటి మాటలోనే ఇట్లా మొదలు పెడుతున్నాను అనగానే చాలా ఇమీడియట్లీ, ఆల్మోస్ట్ నేను 9:30 or 10 ఏమో చెప్పినట్టున్నాను, ఇమీడియట్లీ మార్నింగ్ రెస్పాన్స్ అయ్యి ఇన్ టైం మాకంటే ముందు వచ్చేసి కరెక్ట్గా చెప్పాలంటే. సో మీ అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. సో అన్నిటికంటే ముందు ఈ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మా అమ్మ, నాన్న, వాళ్ళ తర్వాతే నేను ఏదైనా ప్రొడక్షన్ మొదలు పెట్టాలన్నా, ఈరోజు ఇక్కడ కూర్చున్నానన్నా వాళ్ళ తర్వాతే, పెద్దల తర్వాతే నేను. సో మా నాన్నగారి గురించి చెప్పాలంటే, చిన్నప్పటి నుండి ఇక్కడ నెల్లూరులో ఒక చిన్న రిక్షా నడిపేవాళ్ళు. తను కష్టపడి, తను ఏ విధంగా కష్టపడ్డాడో నేను కష్టపడకూడదని ఒక మంచి ప్లాట్ఫామ్ అందరికీ ఇవ్వాలి, మనం కూడా అందరిలో ఒక పార్ట్ అయి ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో తన కష్టాన్ని చూపిస్తూ, అలాగే మీరు కూడా 10 మందికి సహాయపడండిరా అనే మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క విషయంలో నాన్న సినిమా స్టార్ట్ చేయబోతున్నా, ఓకే జాగ్రత్త చేయరా, 10 మంది ఉన్నారు మనం నమ్ముకొని, మనం నమ్ముకొని 10 మంది ముందుకెళ్తున్నారు, అందరూ సక్సెస్ అవ్వాలి, మన ద్వారా ఎవరు ఇబ్బంది పడకూడదు. సో ఇలా పాజిటివ్ వైపుతో ముందుకు నడిపించినందుకు మా నాన్నగారికి నమస్కారాలు. అలాగే మా అమ్మగారు కూడా ముందు ఉండి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం, జాగ్రత్తగా చేయి, 10 మంది వస్తున్నారు, మంచి పేరు రావాలి మనకి. మనకి తీయకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోవద్దని ఈరోజు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. సో మా అమ్మ, నాన్న, తర్వాత ఇంకా మా వైఫ్ చైతన్య కుమారి, తను కూడా మంచి మూవీ ప్యాషనేట్. సో తను కూడా దగ్గరుండి చేయండి, వెనకాల మేమున్నాం. ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ మనం ఇంట్లో సపోర్ట్ లేని ఒక్క అడుగు కూడా ఎక్కడికి ముందేలేం ఈరోజు. సో తను కూడా నా వెనకాల ఉండి మేమున్నాం, ముందుకు పదండి, చేద్దాం మనం అని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ వైపుతో నన్ను ముందుకు నడిపించింది. అందుకు మా వైఫ్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా మామగారు ఇందులో భైరవరాజ్ అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు.
ఆయన గురించి చెప్పాలంటే సింపుల్గా ఒక మేము ఇక్కడ రీసెంట్గా మొత్తం ఫ్లడ్స్ వచ్చేసి ఇక్కడ మేమంతా ఒక 2 డేస్ హ్యాంగ్ అయిపోయాం వర్క్ చేస్తూ. మొత్తం నా 2 కార్లు మునిగిపోయినాయి. సో ఆయన దగ్గర ఉండి నువ్వు భయపడకు, మేమందరం ఉన్నాం, ఖచ్చితంగా మనం సక్సెస్ చేస్తాం అని దగ్గరుండి అతనికి యాక్చువల్గా టైం లేకపోయినా కష్టపడుతూ ఎంత కష్టం చేశారంటే మేము వాటర్లో ఇక్కడ స్ట్రక్ అయిపోయినప్పుడు ఫ్లడ్స్ అప్పుడు ఇక్కడే ఉండి ఆ స్టూడియోకి సంబంధించిన ప్రతి ఒక్కటి అన్ని వస్తువులను జాగ్రత్త పరిచి అన్ని దగ్గరుండి మేము ఉన్నామని ఒక ధైర్యం ఇచ్చారు. అలాగే ఇందులో పవర్ఫుల్ క్యారెక్టర్ చేయడం కోసం తను 4-5 సినిమాలు ఆల్రెడీ యాక్ట్ చేశారు. బట్ ఈ సినిమా ఏంటంటే మాకు కొంచెం గట్టిగా ఒక మంచి విలన్ కావాలి అని చూస్తున్నప్పుడు మేమున్నామని చెప్పేసి ముందుకు వచ్చి తను మంచి నటన చూపించారు. అది మేము ఇప్పుడు చెప్పడం కంటే మీరు థియేటర్లో వచ్చినప్పుడు చూశారు. థ్యాంక్స్ మామయ్య గారు, మీకు, మా కిరణ్ గారు. నెక్స్ట్ ఇంకా వెళ్ళాల్సింది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా టెక్నికల్ టీమ్, మెయిన్ మా హీరో మా బ్రదర్ ప్రసాద్ గారు. సో హీరో అనగాలే ఫస్ట్ నేను భయపడ్డాను, ఎవరిని పెట్టాలి హీరో, వాళ్ళతో పెడితే మనతో యాక్ట్ చేస్తారు లేదా, మనది ఏదో చిన్న బ్యానరు, ఒక చిన్న బడ్జెట్ మన దగ్గరికి రాగలరా లేదా, ఇవన్నీ కన్క్లూజన్తో వెళ్తున్నప్పుడు దగ్గరికి వచ్చి నేనున్నారా నీకు, మనం చేద్దాం, నేను కష్టపడతాను, యాక్టింగ్ స్కిల్ లేకపోయినా అలాగే అసలు ఈ ఫీల్డ్ కాకపోయినా కానీ నేనున్నాను నీకు ముందు అని చెప్పి ప్రతిరోజు ఉదయాన్నే 6:30-7 జిమ్కి వెళ్ళడం, అలాగే అక్కడ నుండి వచ్చేసి ట్రైనింగ్కి వెళ్దాం, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం, మేము అనుకున్న దానికంటే అద్భుతంగా వితిన్ నాకు 15-20 డేస్లో నాకు కావాల్సిన విధంగా నేను ముందున్నాను, నేను చేయగలను అన్న ఒక ధైర్యం తెప్పించాడు. థ్యాంక్స్ ప్రసాద్ నాకు ధైర్యం చెప్పినందుకు, ఒక మంచి హీరోగా ఈరోజు ప్రొజెక్ట్ అవ్వబోతున్నందుకు. సో సక్సెస్ ఈజ్ లైక్ ఎవ్రీ వన్ హార్డ్ వర్క్ అని నేను కంప్లీట్గా నమ్ముతాను. సో అలాగే ప్రసాద్కి కూడా ఈ మూవీ ద్వారా ఒక మంచి సినిమాలు ఇంకా మనదే కాకుండా అన్ని బ్యానర్లో చేయాలి, చాలా అఫర్టబుల్ లైక్ హీరో అనిపించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా మూవీ అనుకున్నప్పుడు ఇంకా హీరోయిన్ ఎవరు, టాప్ యాక్టర్స్ని కూడా కాంటాక్ట్ చేశాం. సో అలా జరుగుతున్న ప్రాసెస్లో శాంతి గారి ద్వారా హీరోయిన్ గారు మన వైష్ణవి గారు వచ్చారు, వసంతి గారు, సారీ వసంత్ కృష్ణన్ గారు వచ్చారు. సో హీరోయిన్ గారి గురించి సింపుల్గా 1 వర్డ్లో చెప్తాను, జస్ట్ ఓన్లీ 1-2 లైన్స్ చెప్పాను. ఇది మేము జస్ట్ చిన్న సినిమా అండి స్టార్ట్ చేసాం, కొంచెం సపోర్ట్ చేయండి అని ఒకే ఒక మాట చెప్పాను. తను ఒకటే మాట అన్నారు, నేను వచ్చి చేస్తాను సార్, మీరు అసలు అడగ అవసరం లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ 6 మూవీస్ కన్నడలో చేశారు, రీసెంట్గా క్యాలిఫ్లవర్ మూవీ చేశారు సంపూర్ణేష్ బాబుతో, అంతా ఉండి కూడా నేను మీకున్నాను, చేస్తాను సార్, మీకు సపోర్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ లైక్ అ కంప్లీట్ పాజిటివ్ వైబ్. ఈ పాజిటివ్నెస్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు మూవీ తీయగలరు, ప్రతి ఒక్కళ్ళు ప్యాషనెట్గా ముందుకెళ్ళగలరు. సో థ్యాంక్స్ మీరు దగ్గరుండి, అలాగే ఏదో హీరోయిన్ కదా తను వచ్చేసి నాకు అది కావాలి ఇది కావాలి ఇటువంటివి కాకుండా చాలా ఫ్లెక్సిబుల్గా, నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, తనతో యాక్ట్ చేసిన తనతో ఏ సినిమాకి అవకాశం ఇచ్చినా తనకి మీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఫీల్ అవుతారు, యాజ్ ఎ బడ్జెట్ పరంగా, యాజ్ ఎ మీకు ఏ విధంగా కావాలో తన నటన పరంగా తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. సో మాకు కూడా మాతో కలిసి జర్నీ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలండి మీకు. తాగంపై వార్డ్ నెంబర్ 54 మల్లికార్జున్ గారు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నారు. సో చెప్పేశారా మొత్తం, ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు. అయితే ఒక ప్రయత్నం, చిన్న ప్రయత్నం ఆయన దగ్గర ద్వారా జరుగుతుంది. సో డెఫినెట్గా ఒక మంచి మూవీ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి టోటల్ క్రూ మెంబర్స్ అందరికీ, అలాగే మల్లికార్జున్ గారికి. డెఫినెట్గా ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెడతాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పర్సన్స్ వచ్చినందుకు అండ్ సపోర్ట్ చేసినందుకు ఈరోజు ఈవెంట్ని అండ్ గుడ్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఈరోజు 1 నెంబర్ 54 మూవీ ఓపెనింగ్ ఉంది ఈరోజు. సో ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ అండ్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ హీరో గారికి కూడా అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వార్డ్ నెంబర్ 57. థ్యాంక్ యూ సో మచ్.
ప్రతి ఒక్కళ్ళు ఎదగాలంటే కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు. కష్టపడాలంటే మనం ముందు నటన నేర్చుకోవాలి. పుట్టగానే ఎవరు నేర్చుకోరు.